మస్క్ పై ఇలాంటి అభియోగాలు కొత్తేమీ కాదు. అయితే ఇలాంటి అక్రమ సంబంధాలు బయటపడిన ప్రతిసారి దానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ కథ ఒకటి బయటకు వస్తుంది. ఏమీ జరగదన్నట్లే వ్యవహారం ముగిసిపోతుంది. ఇలా మస్క్ చేసే మస్తీలో చాలా కథలున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు ఎలన్ మస్క్. 2022లో ఎయిర్ హోస్టెస్ వ్యవహారంతో సహా చాలా ఆరోపణల్ని మస్క్ ఖండించారు. నేను లైంగిక వేధింపులకి పాల్పడితే నా మొత్తం 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో కేసులు వెలుగులోకి వచ్చేవని, ఇదంతా రాజకీయ కుట్ర అని 2 ఏళ్ల క్రితమే మస్క్ వెల్లడించారు. అయితే ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మస్క్ సంబంధాలకు సంబంధించి, ఆయన ప్రవర్తనకు సంబంధించిన మరిన్ని ఆరోపణలు వెలువడ్డాయి. లాస్ ఏంజల్స్ స్టేట్ కోర్టులో 48 కంటే ఎక్కువ ఆధారాలతో పాటు ఈమెయిళ్లు, టెక్స్ట్ మెసేజ్లు, రికార్డులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా న్యూ వాల్స్ట్రీట్ జర్నల్ నివేదికలో కథనం వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ప్రపంచంలోని 2 అత్యంత సంపన్న వ్యక్తి అయిన మస్క్ తన సొంత రీసెర్చ్ టీంలో స్థానం కల్పిస్తానని చెప్పి 2010 ప్రారంభంలో స్పేస్ ఎక్స్లో సమ్మర్ ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతితో సంబంధం పెట్టుకున్నాడు. మొదటగా ఆమెను తమ టీంలోకి తీసుకునే నెపంతో రోజూ మాట్లాడడం, కాఫీకి తీసుకెళ్లడం, తర్వాత ముద్దు, ఆ తర్వాత శృంగారం నడిపించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని 1 సంవత్సరం తర్వాత తన ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత తన స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె ఇంటర్న్షిప్ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆ యువతిని సిసిలీకి తరలించినట్టు సమాచారం. ఈ ప్రయాణం కోసం లండన్కు ఫస్ట్ క్లాస్ ట్రిప్, ఇటలీకి ప్రైవేట్ జెట్ ట్రిప్పులు చేయించినట్టు తెలుస్తోంది. ఈ ట్రిప్ అయిన కొంతకాలం తర్వాత ఆమెకు ఉద్యోగం కల్పించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే మస్క్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 2017 నుంచి 2019 వరకు స్పేస్ ఎక్స్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మస్క్తో తనకి సంబంధం లేదని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఉద్యోగానికి ముందు ఎలోన్ తనతో సంబంధం పెట్టుకోవాలని ఆసక్తి చూపినట్టు, అయితే దాన్ని ఆమె తిరస్కరించినట్టు తెలిపింది. మస్క్ వ్యవహారంలో ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తాను తిరస్కరించిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మీడియాకు రాసిన వివరణలో వెల్లడించింది. అయితే ఆమె స్నేహితులతో చేసిన సంభాషణల్లో వేరే కథను చెప్పినట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ఈ మాజీ ఇంటర్న్ తరచుగా మస్క్ ఇంటికి వెళ్లేదని, మస్క్ నుంచి అనేక టెక్స్ట్ మెసేజ్లు వచ్చేవని ఆమె స్నేహితులు చెప్పారు. అయితే ఒకనాటి ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్లతో పాటు మనుషుల బ్రెయిన్లో చిప్పులమర్చే న్యూరాలింక్ అనే కంపెనీకి కూడా ఎలన్ మస్క్ యజమానిగా ఉన్నాడు. అయితే ఈ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగి అయిన షివోన్ జిలిస్కు 2021లో కవల పిల్లలు పుట్టారు. అయితే ఈ పిల్లలకు తండ్రి మస్క్ అని 2022 జూలై 6న ఓ రహస్య కోర్టు దావా బయటపెట్టింది. అయితే 36 ఏళ్ల జిలిస్ ఈ విషయంలో గోప్యత పాటించినట్టు తెలుస్తోంది. తన పిల్లల గురించి చెబుతూ 51 ఏళ్ల మస్క్తో ఎలాంటి లైంగిక సంబంధం లేదని, అయితే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ IVF ద్వారా మస్క్ నుంచి గర్భం దాల్చినట్టు తెలియజేసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. ఇక మస్క్ చిలక్కొట్టుడులో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. గూగుల్ సహా వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానన్తో మస్క్ వివాహేతర సంబంధం సాగించారని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఈ సంబంధం కారణంగా సెర్లీ దంపతులు విడిపోయారని పేర్కొంది. అలాగే హాలీవుడ్ నటుడు జానీ డిప్ భార్య నటి అంబర్ హార్డ్తో డేటింగ్, గ్రిమ్స్ అనే మరో నటితో సాగించిన ప్రేమాయణం, ఇలా చెప్పుకుంటూ పోతే మస్క్ బంధాల లిస్ట్ బోలెడంతుంటుంది. ఇక ఇలాంటి వ్యక్తిని భర్తగా చేసుకున్న మస్క్ భార్య 2 సార్లు విడాకుల వరకు వెళ్లారు. మొదటిసారి అది వర్కౌట్ కాకపోయినా 2వ సారి విడాకులు తీసుకున్నారు. ఇక మస్క్ మస్తీ జర్నీలో ఇప్పుడు మరోసారి ఇలాంటి ఓ కథనం బహిర్గతం కావడం చర్చనీయాంశమైంది.